హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్లో కేవలం పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. నిరుద్యోగులకి మరొక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. రక్షణ శాఖలో ఫైర్మెన్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. కేవలం 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ అవసరం లేదు. 10th మెమో మీ దగ్గర ఉంటే చాలు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ నోటిఫికేషన్ అని. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని వివరాలను చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ ఉద్యోగాలకి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 299 రూపాయలకే అందించడం జరుగుతోంది. అదేవిధంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని కూడా కేవలం 299 రూపాయలకే అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవి 3 మంత్స్ వ్యాలిటీ కోర్సులు అనమాట. ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించినటువంటి క్లాసులు అడ్వాన్స్డ్ షార్ట్కట్ మెథడ్స్తో ఉంటాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇదే యాప్లోనే 6 మంత్స్ వ్యాలిటీ కోర్సులు కూడా అవైలబుల్గా ఉన్నాయి. వాటికి వచ్చేసి మీరు 500 రూపీస్ పే చేయాల్సింది ఉంటుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే కన ఫస్ట్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇందులో క్రింద వైపు వచ్చేసి స్టోర్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఆ స్టోర్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే కన ఈ యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సులన్నీ కనిపిస్తాయన్నమాట. అందులో మీకు కావాల్సినటువంటి కోర్స్ని తీసుకునేసి బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా వచ్చిందనమాట. న్యూస్ వచ్చేసిన జూన్ 25వ తారీఖు నుంచి జూలై 1వ తారీఖు సంబంధించినటువంటి ఈ వారానికి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. రక్షణ శాఖలో ఫైర్మెన్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ని విడుదల చేశారు ఫ్రెండ్స్. ఇంకా పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు అయితే వచ్చాం. ఇక్కడ ఈరోజు జూన్ 24వ తారీఖు ఫ్రెండ్స్, ఇక్కడ జూన్ 25వ తారీఖు నుంచి అంటే రేపటి నుంచి ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అయితే అమల్లో ఉంటుందన్నమాట. రేపటి నుంచి జూలై 1వ తారీఖు వరకు ఆ వారానికి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఈ వార్త అయితే వచ్చింది. ఇంకా ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఛార్జ్ ఉండి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఇండియన్ నేషనాలిటీ ఫర్ ది గ్రూప్ సి పోస్ట్ ఆఫ్ ఫైర్మెన్ అనేసి ఇచ్చారనమాట ఫ్రెండ్స్. ఇవి గ్రూప్ సి ఉద్యోగాలు అనమాట, ఫైర్మెన్ ఉద్యోగాలు. ఇండియన్ నేషనల్స్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే పోస్టుల సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఈ ఉద్యోగాలకి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి, టు రీచ్ కమాండెంట్ 313 కంపెనీ ఏఎస్సీ సప్లై టైప్ ఎఫ్, పిన్ నెంబర్ వచ్చి 905313 కేర్ ఆఫ్ 99 APO అనే అడ్రస్కి మీరు అప్లికేషన్ ఫామ్ని అయితే పంపాల్సింది ఉంటుందన్నమాట. రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ అలాగే మామూలుగా స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ పంపించేదానికి అవకాశం అయితే ఉంటుంది. ది స్కేల్ ఆఫ్ పే, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఈ డీటెయిల్స్ అన్ని క్రింద ఇచ్చారనేసి ఇచ్చారనమాట. రీఛార్జ్ ఫ్రెండ్స్ వివరాలు. ఫైర్మెన్ ఉద్యోగాలు వచ్చేసి టోటల్గా 3 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయన్నమాట. 3 వేకెన్సీస్ యూఆర్ అభ్యర్థులకి, అంటే ఇక్కడ అన్రిజర్వ్డ్ పర్సన్స్కి రిజర్వ్ చేయడం జరిగింది. కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పోస్టులు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ వచ్చేసి 19,900 రూపాయల శాలరీ ఉంటుందన్నమాట. బేసిక్ పే, అలవెన్సెస్ అన్నీ కలుపుకొనేసి దాదాపు 30,000 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, అలవెన్సెస్ అన్ని కలుపుకొనేసి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి, క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రికులేషన్ 10th పాస్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అనేసి ఇచ్చారనమాట. కేవలం 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్లయితే హైట్ వచ్చేసి పోస్టులకు అప్లై చేసుకోవడానికి 165 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాల్సింది ఉంటుంది అనమాట. అదేవిధంగా చెస్ట్ వచ్చేసిందనో 81.5 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి. చెస్ట్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 85 సెంటీమీటర్స్ వరకు చెస్ట్ అనేది పెరగాల్సింది అయితే ఉంటుంది. వెయిట్ వచ్చేసి 50 కేజీస్ అయితే ఉండాల్సింది ఉంటుంది అనేసి ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంకా ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్కి సంబంధించినటువంటి వివరాలను చూసుకుంటే 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ అయితే ఉంటుందన్నమాట. 6 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సింది అయితే ఉంటుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ ఒక మనిషిని వచ్చేసిందనో 63.5 కేజీల బరువు ఉన్నటువంటి ఒక వ్యక్తిని 183 మీటర్ల పాటు ఎత్తుకొనేసి పరిగెత్తాల్సింది ఉంటుందన్నమాట. 96 సెకండ్లలో ఈ ఈవెంట్ని కంప్లీట్ చేయాల్సిందైతే ఉంటుంది. అలాగే
ఒక వర్టికల్ రోప్ని పట్టుకొనేసి ఎటువంటి సహాయం లేకుండా కేవలం చేతులు కాళ్ళతోనే కనీసం 3 మీటర్స్ పాటు ఎక్కాల్సింది అయితే ఉంటుందన్నమాట. ఈ ఈవెంట్ కూడా ఉంటుంది. వీటిలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లు, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్లలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. రిటన్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మెరిట్ని ఆధారంగా చేసుకునేసి అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదనేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా కోవిడ్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉండాల్సింది ఉంటుంది అనమాట. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నటువంటి సర్టిఫికేట్ కూడా దగ్గర అయితే ఉండాల్సింది ఉంటుంది. ఇవి ఫ్రెండ్స్ ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్. ఏజ్ ఎంత ఉండాలంటే 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ పోస్టులకి ఎప్పట్లోగా అప్లై చేసుకోవాలి అనేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. 28 డేస్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ది అడ్వర్టైజ్మెంట్ ఇన్ ది ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేసి ఇచ్చారు. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఈ నోటిఫికేషన్ ఎప్పుడైతే విడుదలైందో అప్పటి నుంచి 28 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి అనేసి ఇవ్వడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందండి? జూన్ 25వ తారీఖు నుంచి జూలై 1వ తారీఖు వరకు సంబంధించినటువంటి వారానికి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్. కాబట్టి ఇక్కడ జూన్ 25వ తారీఖు నుంచి 28 రోజుల పాటు మీరు లెక్క అయితే పెట్టుకోవాల్సింది ఉంటుంది అనమాట. 28 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ జూలై 1 లేదా 22వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. వీలైనంత తొందరగా అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు అప్లై చేసుకోండి. మీరు ఈ అడ్రస్ నేను ఫస్ట్లోనే చెప్పాను కదా, అప్లికేషన్ ఫామ్పై ఎటువంటి అడ్రస్ రాయాలనే విషయం అయితే చెప్పడం జరిగింది. అలాగే హెడ్లైన్లో వచ్చేసి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఫైర్మెన్ అనేసి మీరు హెడ్లైన్లో అయితే పెట్టాల్సింది ఉంటుంది అనమాట. 2 అడ్రస్ వచ్చేస్తున్నాను, ఇక్కడ పైన ఉంది, స్టార్టింగ్లోనే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్ని అయితే మీరు ఎంటర్ చేయాల్సింది ఉంటుంది. ఇక్కడ కమాండెంట్ అనేసి 313 కంపెనీ అనేసి ఉంటుందని చెప్పాను కదా, ఆ అడ్రస్ అయితే మీరు రాయాల్సింది అయితే ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది సెలక్షన్ ప్రాసెస్కి ఏజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్కి ఏ సర్టిఫికేట్స్ ఉండాలంటే మీకు 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సింది ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ 10th క్లాస్తో సరిపోతుంది. కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే కూడా పెట్టుకోవచ్చు మీరు. అలాగే కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ కూడా పెట్టి పంపించండి ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్కి జతపరిచి. అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ ఉందన్నమాట. దీన్ని మీరు కంప్యూటర్లో నీట్గా టైప్ చేసుకునేసి అప్లికేషన్ ఫామ్ని తీసుకునేసి ఆ అప్లికేషన్ ఫామ్ని నీట్గా ఫిల్ చేసి మీ యొక్క ఫోటో అనేది అప్లికేషన్ ఫామ్కి అతికించిందో ఇందాక చెప్పినటువంటి అడ్రస్కి అయితే పంపించే ప్రయత్నం అయితే చేయండి. వీలైనంత వరకు జూలై 20వ తారీఖులోపు దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఇవన్నమాట. ఇక ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,